నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల ఇన్ఛార్జ్గా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవలే జిల్లాలో షర్మిల యాత్ర జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు స్వయాన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి మరియు సునీత అభిషేక్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ మదన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మీకు మీ కొడుక్కి టికెట్ ఇవ్వాలనుకుంటోంది అని, దానికి మీరేమంటారని షర్మిల అడిగారు. దాంతో మొదట ఆయన సందిగ్ధంలో పడినా కానీ ఫైనల్గా వైసీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మరియు జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇద్దరిని బరిలోకి దించడానికి షర్మిల సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ అనే ఇంటి పేరుతో నిల్చుంటేనే అక్కడ గెలుస్తారని, అందుకే కుటుంబంలో ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి ఎంత ఖర్చైనా సరే భరించి కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గెలిపించుకోవాలని షర్మిల భావిస్తున్నారు. అందుకే తన అక్క భర్త అయిన నర్రెడ్డి సునీత, భర్త అయిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని, ఇంకా మామ అయినటువంటి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ద్వారా మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైఎస్ జగన్ ఫ్యామిలీలో రెండో వికెట్ పడబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వైఎస్ అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ సీట్ ఇస్తారని ఆయన జోరుగా ప్రచారం సాగింది. అది తెలిసిన జగన్ మందలించి ఎంపీ టికెట్ అవినాష్ లేదా వాళ్ళ కుటుంబానికి తప్ప ఎవ్వరికీ ఇవ్వను అనేది తేల్చి చెప్పేశారు. దీంతో వారంతా షర్మిలతో కలిసి ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారని సమాచారం. ఈ విషయమై త్వరలోనే కడప బస్ యాత్రలో షర్మిల అనౌన్స్ చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.